హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జై సార్ జూమిన్. వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 86 ఆఫ్ లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ ఫ్రమ్ జై సార్ జూమిన్. సో గైస్, మేజర్గా చాలా మంది కామెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో టెలిగ్రామ్ మెసేజెస్లో ఎక్కువ మంది అడుగుతున్న రిక్వెస్ట్ వచ్చి ఫ్రీ దర్శనం ఎప్పుడు ఓపెన్ చేస్తారు అండ్ జూలై 13-16 తారీఖు టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వీటి గురించి అయితే ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఫ్రీ దర్శన్ గురించి అయితే మాట్లాడతాను. ప్రీవియస్గా కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే వేవ్ కొద్దిగా తగ్గిందో అప్పుడు పర్ డేకి 3000 టికెట్స్ చొప్పున, పర్ డేకి 4000 టికెట్స్ చొప్పున టీటీడీ లోకల్స్కి ఇష్యూ చేసి, తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఇష్యూ చేసి, తర్వాత బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా టికెట్స్ ఇష్యూ చేసి ఫ్రీ దర్శనం ఆర్ సర్వదర్శనం ఆర్ ఉచిత దర్శనానికి అయితే అలో చేసింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. నేను ఈరోజు కూడా తిరుపతికి వెళ్ళాను అనమాట. తిరుపతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫ్రీ దర్శన్ తిరుమల నుంచి ఇష్యూ చేయాలంటే టోకెన్స్ అనేటివి ఇష్యూ చేయాలన్నమాట. టోకెన్స్ ఇష్యూ చేయాలి అంటే పబ్లిక్కి ఇష్యూ చేసే ప్లేసెస్ ఓన్లీ 2 లాస్ట్ టైం. అటు ఏంటంటే, ఒకటి విష్ణు నివాసం, సెకండ్ వచ్చి భూదేవి కాంప్లెక్స్. ప్రెసెంట్ విష్ణు నివాసం అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందన్నమాట. ఏపీ గవర్నమెంట్ కోవిడ్ కేర్ సెంటర్గా అయితే దాన్ని మార్చారు. ప్రెసెంట్ కరోనా కేసెస్ అన్ని తగ్గాయి, అది యూజ్లో లేదనమాట ప్రస్తుతానికి. కానీ ఆ బెడ్స్ అవన్నీ తొలగించి అక్కడంతా శానిటైజేషన్ చేసి అక్కడ టీటీడీ వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే తప్ప ఫ్రీ దర్శన్ టోకెన్స్ జనరల్ పబ్లిక్కి ఇష్యూ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా, బస్ స్టాండ్ ఏరియా కానీ రైల్వే స్టేషన్ ఏరియా కానీ ఎక్కడ దిగినా కూడా ఫస్ట్ వాళ్ళకి అవైలబుల్గా ఉండే ప్లేస్ విష్ణునివాసం, అక్కడ ఇష్యూ చేయలేని పరిస్థితి అనమాట ఇప్పుడు. అండ్ ఇంకో ప్లేస్ శ్రీనివాసంలో ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ మనం వేరియస్ సోర్సెస్, నెంబర్ ఆఫ్ సోర్సెస్ మనకి ఎలా ఉందంటే, ఆగస్ట్లో థర్డ్ వేవ్ వస్తుంది, సెప్టెంబర్లో ఎక్కువ అవుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 10వ తేదీ తర్వాత నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ అంతా తీసేసినట్టే అనమాట, కొన్ని డిస్ట్రిక్ట్స్లో తప్ప. హోప్ ఏంటంటే ఉచిత దర్శనం ప్రొవైడ్ చేయాలని, కానీ గట్టి నమ్మకం ఏంటంటే 300 రూపీస్ దర్శన టికెట్స్ యూజువల్లీ లాస్ట్ మంత్ ఇష్యూ చేసినప్పుడు జూలైకి పర్ డేకి ఓన్లీ 5000 ఎలా అయితే ఇష్యూ చేశారో ఆగస్ట్కి అలానే దాంతోపాటు కొద్దిగా ఎక్కువ నెంబర్ పెంచి ఇష్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ఇదంతే. మీరు ఇప్పుడు ఫ్రీ దర్శనం దొరకలేదు అని చెప్పి బాధపడకండి. జూలైలో రావాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ దర్శన్ అవైలబిలిటీ టూర్ ప్యాకేజ్ అయితే ఒకటి ఉంది, దాన్ని అయితే మీరు బుక్ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. చేసుకోవాలనుకుంటే ఆ కంప్లీట్ ప్రొసీజర్ ఏంటనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ వీడియో లింక్ ఇక్కడ ఐకార్డ్స్లో లీవ్ చేస్తాను. ఆ వీడియో ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఆన్లైన్ సేవ దర్శనంస్ జూలై మంత్ కంప్లీట్గా టోటల్ బుక్ అయిపోయాయి అనమాట. మీరు ఆన్లైన్ సేవ బుక్ చేసుకుని జూలైలో రావాలనుకుంటే అది కుదరదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు జూలైలో దర్శనం చేసుకోవాలనుకుంటే ఉన్న ఆప్షన్స్ వచ్చి టూర్ ప్యాకేజెస్ అనమాట, ఏపీఎస్ఆర్టీసీ అండ్ వేరియస్ ఐఆర్సీటీసీ అవన్నీ కూడా ఉంటాయి. బట్ ట్రైన్స్ అవైలబిలిటీని బట్టి వాటిని బుక్ చేసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ అయితే బెంగళూరు ఈ చుట్టుపక్కల స్టేట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఐస్, జూలై 13-16 తారీఖు దర్శనం టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అసలు ఇష్యూ చేస్తారా చెయ్యరా అని అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా జూలై 13-16 తారీఖు డేట్స్కి టికెట్స్ కంపల్సరీ ఇష్యూ చేస్తారు. ప్రీవియస్గా కూడా కొన్ని మంత్స్లో ఈ విధంగా స్పెషల్ అకేషన్స్కి హోల్డ్లో పెట్టాలన్నమాట. కాకపోతే ఒక 3-4 డేస్ ముందే మనకు అఫిషియల్గా అప్డేట్ ఇచ్చి పలానా రోజు టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో రెడీగా ఉండి బుక్ చేసుకోండి అని టీటీడీ వెబ్సైట్లో అఫిషియల్ అప్డేట్ అయితే వస్తుంది. అలాంటి అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కానీ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్ రూపంలో వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్లో మీరు గ్రూప్స్ సపరేట్ ఆల్మోస్ట్ 171 మెంబర్స్ ఉన్నారు. మీరు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క డౌట్కి నేనే సమాధానం చెప్పలేకపోయినా కూడా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మన గ్రూప్లో చెప్తున్నాను, చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నాకంటే మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన టెలిగ్రామ్ డిస్కస్ గ్రూప్లో. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డిస్కస్ చేసుకొని 100% క్లారిటీ అయితే మీరు తెచ్చుకోవచ్చు. అండ్ గైస్, ఏపీఎస్ఆర్టీసీ దర్శన్ బుకింగ్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కంప్లీట్ వీడియో ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఫ్రీ దర్శనానికి అయితే నాకైతే ఎటువంటి హోప్ లేదు ప్రస్తుతానికి ఆగస్ట్కి. ఇన్ కేస్ ఓపెన్ చేస్తే మంచిదే, నేను కూడా ఫ్రీ దర్శనం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ అయితే ఒక టికెట్ అయితే ఉంది, బుక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ సేవా దర్శనము, అది ఆఫ్టర్ ఎగ్జామ్స్. ప్రెసెంట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాను, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది మీకు. అండ్ ఎగ్జామ్స్ అవ్వగానే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి టికెట్ రెడీగా ఉంది. నేను వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను తిరుమల నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోని
మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.